పరచూరి భాస్కర్ రావు గారు అధికార ప్రతినిధి అనకాపల్లి ఇంచార్జి మాట రేషన్ డిపోల్లో ఎక్కడైనా ఓ డిపో ఉండి ఆ ఊర్లో జనాలు కానీ పెరిగితే ఆ డిపో సరిపోలేదు అనుకుంటే పల్లెటూరులో ఐదు వేల రూపాయలు పెడితే అద్దీకి ఒక షాప్ వస్తుంది అలాగే పదివేల రూపాయలు ఆ ఊర్లో చదువుకున్న డిగ్రీ కుర్రాడికి కానీ ఉద్యోగం ఇస్తానంటే అతను చేయడానికి సిద్ధంగా ముందుకు వస్తాడు అంటే పదకైదు వేల రూపాయలు నువ్వు ఖర్చు పెడితే అదే ఊర్లో రెండో రేషన్ డిపో పెడితే ఈ ఆ ఊరికి మధ్యలో అటు శివరా ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇంకోటి పెడితే ఈజీగా అయిపోయేదానికి ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు జీవో పార్ చేసి దానికి గుజరాత్లో జామ్నగర్ దగ్గర ఉన్న సీజ్డ్ బండ్లు అంటే రిజెక్ట్ చేసిన బండ్లన్నీ రెండు వందల పన్నెండు కోట్లు కొని వాటిని అక్కడి నుంచి ట్రైన్లో ఎక్కించుకొచ్చి ఇక్కడ వాటికి పెయింట్ వేసి వాళ్ళకి డ్రైవర్లు పెట్టి నేను ఇంటింటికి రేషన్ డిపో రేషన్ సరుకు ఇస్తాను అన్నావు కానీ నువ్వు స్టార్ట్ చేసిన మూడు నెలల్లోనే డ్రైవర్లు అందరూ కూడా స్ట్రైక్ చేస్తే ఇరవై వేల రూపాయలు జీతం పెట్టావు అంటే నువ్వు ఊర్లో కానీ ఐదు వేల రూపాయలు